మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వానికి ఇంత ఆదరణ చూపించినందుకు మచిలీపట్నం పుర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదాభివందనాలు చేస్తుంది। 50 డివిజన్లలో 44 డివిజన్లలో కార్పొరేటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద అఖండమైనటువంటి మెజారిటీలో బందర్లో ఇంత బందర్ చరిత్రలో ఇంతవరకు చవి చూడనటువంటి మెజారిటీలతో మీరు గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। ఈ రోజు మొన్నటి కంటే ఇప్పుడు మరింత గురుతరమైనటువంటి బాధ్యతని మా మీద మీరు నమ్మకాన్ని ఉంచడం జరిగింది। ఎల్లవేళలా మీరు గెలిపించినటువంటి కార్పొరేట్ అభ్యర్థులు నిరంతరం మీ సేవలో నిమగ్నమై ఉంటారు। మీరు చెప్పే ప్రతి పనిని లేదా మీ పేటలో వచ్చినటువంటి ప్రతి చికాకుని పరిష్కరించే దాంట్లో స్పందించడంలో ముందుంచే దానికి వారందర్నీ కూడా మేము తయారుగా ఉంచుతామని చెప్పని కూడా మీ అందరికీ మాట ఇస్తూ అలాగే మీ అభిమానం జగన్ గారిని మీ గుండెల్లో పెట్టుకు చూసే తత్వం మరీ ప్రత్యేకించి బందర్ ప్రజల్లో చిన్న సాయం చేస్తే చాలు మా బందరోళ్ళు ఎంత గొప్పగా గుండెల్లో పెట్టుకుంటారనే దానికి ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మీరు ఇచ్చినటువంటి తీర్పే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిపాలనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది। ఇంత గొప్పగా మీరు స్పందించినందుకు పేర్ని నాని అయితే మాత్రం మీ వాడిగా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను। ముతకలో చెప్పాలంటే ఎన్ని జన్మలెత్తినా నా చర్మాన్ని తోలువొల్చి మీ చెప్పులుగా కుట్టించినా కూడా మీరు మా పట్ల చూపిన ప్రేమకి జగన్ గారి పట్ల చూపిన ప్రేమకి ఆ రుణం తీర్చుకోలేనిదిగా బందర్ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తిగా మీకు తెలియజేస్తూ గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి 42,820 మంది ప్రజలు ఆదరణ చూపిస్తే మొత్తం 97,973 మంది మచిలీపట్నం మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకుని 97,973 మంది ఓటు హక్కును వినియోగించుకుంటే దానిలో 42,820 మంది మచిలీపట్నం మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు ఫ్యాన్ గుర్తు మీదకి ప్రేమ చూపిస్తే 39,947 మంది తెలుగుదేశం మీద అభిమానం చూపిస్తే 12,802 మంది గ్లాస్ గుర్తు మీద అభిమానం చూపిస్తే ఇవాళ 96,024 మంది మచిలీపట్నం పౌరులు ఓటు హక్కును వినియోగించుకుంటే 58,340 మంది ఫ్యాన్ గుర్తు పట్ల అభిమానం చూపిస్తే 27,692 మంది సైకిల్ గుర్తు పట్ల అభిమానం చూపిస్తే 6,153 మంది గ్లాస్ గుర్తు మీద అభిమానం చూపిస్తే అంటే గడచిన ఎన్నికలకి ఇప్పటికీ 1,949 మంది ఓటు హక్కు వినియోగించడంలో తక్కువగా మనకి లెక్క కనబడుతుంది। 1,949 మంది సుమారు 2,000 మంది అప్పటికంటే ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడంలో తగ్గటం జరిగింది। అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆ రోజు మాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పక్కన నుంచోబెట్టుకుని ఓటు అడిగిన దాని రోజు కంటే కూడా ఇవాళ ఆయన ఇంట్లోంచి బయటికి రాకుండా ఒక్క మాట మిమ్మల్ని మాకు ఓటు ఇవ్వండి అని ఆయన మాటగా చెప్పకపోయినప్పటికీ కూడా 15,520 మంది అధికంగా మీరు అభిమానం చూపించడం జరిగింది। గతం కంటే
15,520 మంది అభిమానం చూపించడం జరిగింది. ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీని అభిమానించిన వాళ్ళు 27,692 మంది అయితే ఇవాళ 39,947 మంది గతంలో అయితే ఇవాళ 27,692 మంది అయితే 12,255 మంది గతంలో సైకిల్కి ఓటు వేసిన వారు కానీ వేరే ఇంకెవరికైనా ఓటు వేసిన వాళ్ళు కానీ అంటే ఈ 15,000లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆదరణ చూపించినటువంటి 15,520 మందిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 12,255 మంది అలాగే వేరే పార్టీ నుంచి కొంతమంది కలిసి 15,000 మంది వచ్చినట్టుగా మనకి కనబడుతుంది. అలాగే గ్లాస్ గుర్తుకి 12,802 మంది అసెంబ్లీలో ఓటేస్తే ఇవాళ 6,649 మంది గ్లాస్ గుర్తు మీద ఓట్ చేయడం జరిగింది. 6,153 డిఫరెన్స్ సారీ 6,153 మంది ఓటేస్తే వ్యత్యాసం అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం 6,649 మంది వ్యత్యాసం అంటే తగ్గి రెడ్డి గారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం మాత్రమే ఉంచుకుంటే ఇవాళ ప్రజలు అత్యధిక మంది ప్రజలు ఈరోజు వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని స్థానం ఇవ్వడం జరిగింది. అంత ఆదరణ జరిగింది అనేది వచ్చిందనేది చెప్తూ సుమ పోలైన ఓట్లలో 61.56% మంది ప్రజలు ఓటు వినియోగించుకున్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అనేది మన కళ్ళకి లెక్క కనపడుతుంది. అంటే ఓటు 100 మంది ఓటేస్తే 100లో 61 మంది ఇవాళ ఫ్యాన్ గుర్తు మీద మచిలీపట్నం మున్సిపాలిటీలో ఓటేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకి అంటే ప్రజలకి ఇచ్చిన మాట అమలు చేస్తే ఎంత గొప్పగా గుండెల్లో రాజకీయ నాయకుడిని పెట్టుకుంటారో ఒక రాజకీయ పార్టీని పెట్టుకుంటారో అనే దానికి ఇవాళ దీన్ని నిదర్శనంగా చెప్తూ గొప్ప విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ అది ఒక్కటే కాకుండా రెడ్డి గారి దగ్గర నాని కూడా ఒక మంచి విలువ ఉండేట్టుగా అంటే మీ వాడిగా మీ ఎమ్మెల్యేగా నాని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎస్ మా ఊరు ప్రజలు నాతో ఉన్నారు లేకపోతే మనతో ఉన్నారని గర్వంగా చెప్పుకునేలాగా నాకు అండగా నిలబడినందుకు మచిలీపట్నం ప్రజలందరికీ కూడా నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ అలాగే రాబోయే 1.5 సంవత్సరం తర్వాత పవర్ కట్ లేకుండా కరెంటు తీయకుండా ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ఆయన మనకిచ్చేటువంటి నిధుల వల్ల రాబోతుందని చెప్తూ ఇప్పటికే ఆయన 45 కోట్లు మంజూరు చేయడం జరిగింది. కోడి అయిపోయింది కాబట్టి రేపు 18వ తారీఖు కోడ్ అయిపోగానే జియో ఇష్యూ చేస్తారు. సీఎం గారు అప్రూవ్ చేసి సంతకం పెట్టకుండా జరిగింది. ఈ 45 కోట్లు జియో రంగాన్ని ఇమీడియట్గా టెండర్ పిలిచి రాబోయే సంవత్సరంలో ఆ పనులు పూర్తి చేసి జోనింగ్ చేసి ప్రతిరోజు మంచినీళ్ళు కరెంటు కట్ లేకుండా మంచినీళ్ళు ఇచ్చేదానికి కూడా పేరు నానేవాడు కట్టుబడి ఉన్నాడని చెప్పని ఆ ప్రయత్నంలో ఉన్నానని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు జూలై మాసం నుంచి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేదానికి కొంతసేపు ఆపి కొంతసేపు ఇచ్చి అట్లా గంటన్నరపాటు ఇచ్చేటువంటి వాటర్లో ఆ రకంగా ఇస్తూ ప్రతినిత్యం జూలై నుంచి మంచినీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మొన్న మాజీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి వచ్చి బందర్లో ఎవడో చీటీలు రాసిస్తే కొంతమంది నీచంగా దిగజారి నా మీద చీటీలు రాసిస్తే ఆ చీటీలన్నీ చదివి ఆయన ఎలా మాట్లాడాడో మీరు చూశారు. చూసిన దానికి కూడా మీరు తిరుగు సమాధానం చెప్పారు మీ ఓటు రూపంతో. దాని గురించి నేను కూడా గర్వపడుతూ నా ప్రజలు నాకు ఇంత అండగా ఉన్నందుకు గర్వపడుతూ అలాగే నేను ఎవరితో అయితే వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్నాను లేకపోతే నాకు వ్యతిరేకంగా ఎవరైతే రాజకీయాలు నడుపుతున్నాను వారిని కూడా కోరుతున్నాను. నన్ను తిడటంలో నా మీద బురద వేయడంలో నా మీద అసత్యాలు ప్రచారం చేయడంలో
మీకు మేలు మేలు చేకూరుతుందని మీరు నమ్ముతున్నారు, చేయండి. దాని గురించి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఎంత దుర్మార్గంగా దిగజారి నా భార్య గురించి మీరు మాట్లాడటం. దేవుడి పూజ, స్నేహితులు, భర్త, కుటుంబం గురించి తప్పితే ఏ రోజు కూడా ఒక్క రాజకీయ నాయకుడితో కూడా వచ్చి బయట గుమ్మం దాటి బయట మాట్లాడినటువంటి రాజకీయాల్లో ఏలిపెట్టి మాట్లాడటం కానీ, ఒకరికి ఫోన్ చేసి కనీసం రాజకీయాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి అయినటువంటి నా శ్రీమతి గురించి మీరు దిగజారి మాట్లాడటం, ఆవిడ ఇసుకలో కమిషన్ తీసుకుంటుందని చెప్పని మాట్లాడటం, నా కొడుకు గురించి మాట్లాడే తప్పులేదు. ఎందుకని భవిష్యత్తులో నువ్వు ప్రత్యర్థిగా భావిస్తున్నావు అనుకుంటున్నాను నేను. అందుకోసం అని చెప్పని పొట్టోడో లేదా గోదోడో నీకు ఏది కావాలంటే అది మాట్లాడు, తప్పులేదు. నా మీద అసత్యాలు మాట్లాడినట్టే అతని మీద కూడా మాట్లాడు. ఎందుకంటే భవిష్యత్తులో అతను నేను ఫేస్ చేయాల్సి వస్తామని భయంతో మాట్లాడితే మాట్లాడచ్చు, రాజకీయాల్లో భాగం. కానీ ఏనాడు కాలు బయట పెట్టినటువంటి ఇంట్లో ఆడవాళ్ళ గురించి దుర్మార్గంగా మాట్లాడటం. పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాను ఆయనకి, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఇంకా ఎక్కువ పాపాలు చేసినా కూడా దేవుడు హర్షించడం అనేది, ఇట్లాంటి తీర్పులు ఇస్తాడనేది కూడా మనసులో పెట్టుకుంటే మంచిది. దేవుడికి పూజ చేసినంత మాత్రాన్ని కాదు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం, నీచంగా మాట్లాడటం. ఎస్, నిజమైతే మాట్లాడు. ఎస్, నా భార్య బయటికి వచ్చి రాజకీయాలు చేస్తూ డబ్బులకు చేయి చాపుతుంటే కక్కుర్తి పట్టుంటే ఎస్ నువ్వు మాట్లాడు, స్వాగతిస్తాను. కానీ అబొంసొమ్మని తెలియనటువంటి ఇంటి ఇల్లాల మీద తుచ్చంగా నీచంగా దిగజారి మాట్లాడటం అనేది, ఐదేళ్ళు మంత్రి చేసి ఐదేళ్ళు ఎమ్మెల్యే చేసినటువంటి మీ విజ్ఞతకే వదిలిపెడతానని చెప్తూ మరొకసారి మచిలీపట్నం వాసులందరికీ కూడా, ఖచ్చితంగా మీరు ఏ నమ్మకంతో అయితే ఇంత పెద్ద ఎత్తున జగన్ గారి మనుషుల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అహర్నిశలు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మీ దగ్గర ఒక్క మాట పడతామేమనే భయంతో 24 గంటలు పనిచేస్తామని చెప్పని మచిలీపట్నం పురప్రజలందరికీ కూడా మా విఘ్న మా నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ మరొక్క మాట. మొన్న ఒక ఆయన వచ్చి మాట్లాడాడు గిలకల దిండిలో, మన అభ్యర్థి మన కార్పొరేటర్గా గెలుస్తున్నాడు, ఇక్కడ సచివాలయం సిబ్బంది అంతా సచివాలయం వాలంటీర్లందరూ కూడా అతని మాటే వినాలి. మనం ఈ కార్పొరేటర్ మన పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్ ఏ పథకం ఎవడికిమ్మంటే ఆడికే వసతి తప్పితే వేరే ఎవడికి రాదని చెప్పేటువంటి నీచ మనస్తత్వం, నీచమైనటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఈరోజుకి చెప్తున్నాం, పార్టీలకు అతీతంగా ఓటు వేసినా ఓటుకు వేయిపోయినా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూ మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకుని మెడికల్ కాలేజీ ఇక్కడ స్టార్ట్ అయ్యేదానికి, నర్సింగ్ కాలేజీకి పెద్ద ఎత్తున వాళ్ళు 30 సీట్లు ఉన్నదాన్ని 100 సీట్లకి తీసుకెళ్లి నర్సింగ్ కాలేజీకి కూడా మంచి బిల్డింగ్ ఏర్పాటు చేసి కాలేజీ ఏర్పాటు చేసి అలాగే మంచినీళ్ళు బాగు చేసుకుని బందర పోర్టు నిర్మాణానికి తొందరలో టెండర్ పిలిపించి ఆ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టించి బందర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి ఎక్కడా వంబు కాకుండా సమిష్టిగా అందరం పనిచేసుకుందాం, రాజకీయాలకు అతీతంగా బందరుని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై జగన్.